దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము అక్టోబర్ 3 చదువుచున్నాను. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండం 12వ అధ్యాయం 2 3 వచనములలో ఏడంతల ఆశీర్వాదమును అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. దేవుని స్నేహితునిగా ఉండగోరిన ఏ వ్యక్తికైనను ఈ ఏడంతల ఆశీర్వాదము వర్తించును. దీనిలోని ఒక్కొక్క పదమును చూచుదుము. నిన్ను గొప్ప జనముగా చేసి. ఒక్కసారి నీవు రక్షింపబడిన ఎడల నీ ద్వారా అనేకులు రక్షించబడవచ్చును. వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకను అనేకులు రక్షించబడవచ్చును. మనమందరము ఆయన కుటుంబంలో ఒక భాగము అగుదుము. మన ప్రార్థన, సాక్ష్యము, ప్రేమ, పరిచర్య మొదలగు వాటి మూలమున ఇతరులు రక్షించబడవచ్చును. నిన్ను ఆశీర్వదించి. మనము దేవుని యొద్ద నుండి పలు రకములగు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుటకు ఆరంభించదుము. నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును, శాశ్వతమైన ఆనందమును, ప్రేమను, స్నేహములను కలిగి ఉన్నాము. నీ నామమును గొప్ప చేయుదును. ఒక మనుషుడు లోకములో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణముగా మరవబడును. కాని తిరిగి జన్మించిన మనుషుడు మరియు ప్రభు యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకములో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుదురు. నీవు ఆశీర్వాదముగా ఉండువు. భూలోకంలోనున్న వారు మన ద్వారా ఆదరణ, ప్రోత్సాహము, బలము పొందెదరు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఈ మాటలను వివరించిన అగత్యం లేదు. వాగ్దానం యొక్క భావము ఎంతో స్పష్టంగానున్నది. మనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమునైనను ఆయన వర్ధిల్లనీయడను వాగ్దానము ఉన్నది. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానము సూచించుచున్నది. ప్రభువు మనలను ఎక్కడకు తీసుకుని పోయినను అదే సువార్తను, అదే వర్తమానమును అందించగలము. ఏడంతల ఆశీర్వాదము. లోకము నుండి, లోక సహవాసముల నుండి వెలుపలికి వచ్చుటకు సిద్ధంగానున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది. ముగింపు మాటలు. నిడిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయముగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.